సో ఆ టైంలో కూడా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలని హౌస్ అరెస్ట్ చేశారని కూడా కొన్ని వచ్చినాయి వార్తలని. అది నిజమే అంటారా సార్? ఎందుకు హౌస్ అరెస్ట్? హౌస్ అరెస్ట్ అంటే ఈ పార్టీ నుంచి వస్తున్నారు అని చెప్పేసి భూపతి రెడ్డి గారు, నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు, ఆ హయా మీరంతా కలిసి ఒక ట్రావెల్ చేశారు ఒకప్పుడు, గుర్తుందా సార్? హౌస్ అరెస్ట్ అనేది ఏం జరగలేదు, కానీ ఇంకా వాళ్ళు వన్ సైడ్ చేసుకున్నారు. ఇంకా టీఆర్ఎస్ ఏదో వాళ్ళది అన్నట్టు చేసుకున్నారు, నన్ను కొంచెం అవాయిడ్ చేసింది. చేస్తే నేను కామ్గా ఉన్నా. 2018 ఎలక్షన్స్లో నాకు సీట్ ఇస్తారనుకున్నా నేను, ఇవ్వలేదు, అతనికి టికెట్ ఇచ్చారు. తర్వాత నేను ఇంకా కామ్గా ఉన్నా. 2019లో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు మా ఇంటికి వచ్చాను. కేసీఆర్ గారు మళ్ళీ తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలిచి నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీకు సపోర్ట్ ఏం చేయలేదా? ఇంకా నన్ను పిలవలేదు, నన్ను పిలవకుండా డైరెక్ట్గా ఆయనకు అనౌన్స్ చేసేసారు. అంటే లాస్ట్ టైము అంటే తన మిస్టేక్ ఏ ఒక అడుగు వచ్చి చూడలేకపోయాను అన్నప్పుడు మరి అప్పుడు ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత కష్టపడ్డాడు మరి హనుమంత్ రెడ్డి గారు. మరి నెక్స్ట్ దానికి ఇంకా బలం పుంజుకొని ఇంకా బాగా సెటిల్ అవుతారు, ఇట్లా మంచిగా సెట్ అవుతారు దీనికి, పార్టీని ముందుకు నడపడానికి అనే ఆలోచన మరి కేసీఆర్ గారికి రాలేదంటారా మీ పైన? ఏం మరి గాడ్నో, ఆయన నేను కలిసే అవకాశమే రాలేదు. ఆయన అయితే ఆ మాట నేను ఒక అడుగు వచ్చిపోయిన ఉంటే నువ్వు గెలుస్తుంటివి, నేను రాలేదు సారీ అన్నాడు. తర్వాత ఇంకా నేను మామూలుగానే పని చేసుకుంటూ పోయినా, ఆయన కూడా జాయిన్ అయినాక కూడా నేను పార్టీలోనే ఉన్నా. 18లో నాకు ఇవ్వలేదు, చెప్పిండ్రు కానీ నాకు ఇవ్వలేదు, ఇస్తామా అని చెప్పిండ్రు. ఇంకా ఆయన సిట్టింగ్ అని చెప్పి ఆయనకి ఇచ్చేసారు. నేను ఇంకా ఎక్కడ పోలేదు, కామ్గా ఉన్నా నేను. ఆయన రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాను రావాలని మా ఇంటికి వచ్చినాను. జూబ్లీ హిల్స్లో వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తాను చెప్పి జాయిన్ అయ్యి ఆయనకు సపోర్ట్ చేసిన, ఆయన గెలిచిండు. గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ శ్రీశైలం గౌడ్ అనే అతను ఉండే అతను, ఆయన ఏంటంటే నేను ఎంత మంచుకున్నా అతను ఆయన నీడని ఆయన నమ్మడు. ఆపోజిట్లో టాక్ నడుస్తూనే ఉంది. అసలు ఏం చేయండి, మీ ఇద్దరికి మధ్య వైరం ఏంటి సార్? అసలు ఏమి లేదు, ఆయన మనం ఏమన్నది లేదు. ఆయన 2018 ఎలక్షన్స్లో ఆయనకు నేను సపోర్ట్ చేసిన, 18 ఎలక్షన్స్లో ఆయనకు సపోర్ట్ చేసిన. కాకపోతే ఎవరు సపోర్ట్ చేసినా గెలిచే పరిస్థితిలో లేడు ఆయన, అంత డ్యామేజ్ అయింది ఆయనకు అప్పటికే. ఇంకా మేము కలిసి పని చేద్దామని చెప్పి ఆయన ఇంటికి కూడా 2-3 సార్లు పోయినా, ఇంకా అయిపోయింది అయిపోయింది పని చేద్దామని. ఇంకా ఎక్కడికి నన్ను పిలవకపోవడం, ఆయన జిల్లా అధ్యక్షుడు, ఆయన ఎక్కడికి పిలవకపోవడం, వచ్చినా పట్టించుకోకపోవడం. ఆయన ఏంటంటే ఎవరిని నమ్మడు ఆయన, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన నీడని ఆయన నమ్మడు. ఓకే, ఇంకా ఎందుకు మనకని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన, ఇట్లా మీరు ఎంపీ, ఆయన అధ్యక్షుడు, నేను కూడా ఆయనకంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి నాకు. 2014లో నాకు 80,000 ఓట్స్ వచ్చినాయి, ఆయనకు 35,000 ఎంతో వచ్చి డిపాజిట్ పోయింది ఆయనకు. ఆయనతో పని, ఆయన కింద పని చేస్తా అన్న ఆయన నన్ను తీసుకొని పోతలేడు, మరి ఏం చేయమంటావు అని అడిగిన. అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాదు అప్పుడు, ఆయన ఓన్లీ ఎంపీ, ఆయన ఏం చేయలేకపోయాడు నాకు. ఎందుకంటే ఆయన జిల్లా అధ్యక్షుడు కదా, ఆయన కాదని నాకేం చేయలేకపోయాడు. తర్వాత నేను ఇంకా ఈయన నాయకత్వంలో పని చేయలేక నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి బీజేపీలోకి వెళ్ళిపోయాను. నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, నాకు ఆయన టీఆర్ఎస్లో ఉంటే ఆయన వెలగొట్టిండి, వచ్చి కాంగ్రెస్లో నుంచి ఈయన వెలగొట్టాడు, ఇంకా నేనేం చేయాలి? రీజన్ ఉందా సార్ మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి? అదే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేమే ఉండాలి, మేము ఒక కుటుంబమే ఉండాలి, ఇంకెవరు ఉండొద్దు, ఏదన్నా పార్టీ గెలిచేటట్టుంది, కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనగానే వాళ్ళకి ఎవరో ఒకరు వచ్చి అందులోకి దిగుతారు. దిగి హనుమంత్ రెడ్డి అనేవాడిని పోటీ చేయనీయొద్దు, వేరే వాడు రావద్దు, మేము మా కుటుంబం ఒకటే కుటుంబం ఉండాలి అని చెప్పి గత 15 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. ఈ తర్వాత బీజేపీలోకి వెళ్ళిన, బీజేపీ కూడా సెకండ్ ప్లేస్కి వచ్చింది ఇక్కడ, మీరు అందరు చూసారు మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ అక్కడ నిజాంపేటలో కూడా. అసలు బీజేపీకి నేను జాయిన్ అయిన రోజు 8 మంది కార్యకర్తలు టోటల్గా, లీడర్స్ కార్యకర్తలు ఆల్ టుగెదర్ 8 మంది రాగానే మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది. పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చి 33 పోటీ చేయించి 8,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచిన అధికార టీఆర్ఎస్ పార్టీకి 20,000 ఓట్లు వస్తే ఏమీ లేనటువంటి బీజేపీకి 8,000 ఓట్లు ఆ స్థాయికి తీసుకొచ్చింది. మున్సిపాలిటీలో కూడా
పైన ఓట్లు వచ్చినాయి. లక్ష చిల్లర ఓట్లు కుద్బులాపూర్లో బీజేపీకి వచ్చేటట్టు చేసింది. బీజేపీకి 2018లో పోటీ చేస్తే వీరేష్ అనే ఆయన కాసాని వీరేష్ పోటీ చేస్తే 9,800 ఓట్లు వచ్చాయి. అటువంటి దానికి 100,000 చిల్లర ఓట్లు వచ్చాయి. ఇతన్ని గారు చూసుకున్నాడు, అమ్మో కాంగ్రెస్కు రాలేదు బీజేపీకి వచ్చినాయని చెప్పి ఇంకా బీజేపీ నాయకత్వాన్ని డీకేఆర్ అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఉన్న పరిచయాలు ఇంకా బండి సంజయ్ అనే వ్యక్తి ఆయన మాట్లాడతాడు అదొకటి చూసి శ్రీరామచంద్రుడు లాగా మాట్లాడతాడు కానీ ఇంకా అన్ని తప్పులు ఆయన చేసేది నేను చెప్పిన ఆయన గెలుస్తామా మంచి పేరు ఉంది మనకు వేరే ఎవరు కూడా చెప్పారు హనుమంత్ రెడ్డి గారు డిస్టర్బ్ చేయకండి ఆయన గెలుస్తాడని బీజేపీ అయినా గెలుస్తాడైనా ఆయనకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే అని చెప్పి ఇంకా బండి సంజయ్ వినకుండా రకరకాల కారణాల చేత అతను తీసుకెళ్ళి ఢిల్లీలో కనిపించి ఆయన వీరుడు శూరుడు ఇండిపెండెంట్గా గెలిచిండు అని చెప్పి అలా పెట్టి ఆయనకు ఒక అష్యూరెన్స్ ఇప్పించి తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో వచ్చి మళ్ళీ ఆయన కింద పనిచేసినట్టు నన్ను చేసి మీరు కూడా మంచి ఫ్రెండ్షిప్ నడిచేది క్లోజ్ గా ఉండేవారు అని చెప్పేసి అంటారు కదా. సో మరి డికే అన్న గారు మీకు ఎటువంటి సపోర్ట్ చేయలేదు ఆ టైంలో? డికే అన్న గారిని పోయి అడిగినా నేను, ఏమ్మా రోజు పొద్దున్న లేస్తే మీతోనే ఉంటున్నా నేను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కాన్వాయ్ నాది నేను పెట్టుకొని వస్తున్నాను, మీరు గద్వాల్ వెళ్ళినా జోగులాంబకి వెళ్ళినా ఇంకే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మేము నేను ఒక బడిగడ్ లాగా తిరుగుతున్నాను, మరి నాకేందుకు చెప్పలేదంటే ఇది ఒక పార్టీ అధిష్టానము ఆర్డర్స్ హనుమంత్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే తీసుకురమ్మని తీసుకొచ్చామంటే మరి నా సంగతి ఏంటి అంటే ఆమె ఓపెన్గా చెప్పేది, మనం గవర్నమెంట్ వస్తే ఏదో పోస్టులు ఉంటాయి కదా అప్పుడు చూద్దాంలే, నాకే నాకున్న సమాచారం కానీ నాకున్న నమ్మకం కానీ ఈయన మామూలు పార్టీల లీడర్గా ఉంటేనే నన్ను రేపు పొద్దున బీజేపీలో ఆయన ఎమ్మెల్యే అయితే నాకు ఏదైనా పదవి రాణిస్తుందా? పదవి కాదు కదా, అసలు పార్టీలు ఉండనీయడా ఆయన, అటువంటి నేచర్ ఆయన ఆయన ఉండనీయడని చెప్పి నేను ఇంకా రాజకీయాలు వద్దని చెప్పి మా పిల్లలు మేమంతా కూర్చొని చాలా బాధపడ్డాం, ఇంకా రాజకీయాలు బెస్ట్ మనకు సూట్ కావాలని చెప్పి పార్టీలు మారుతున్నప్పుడు వల్ల కూడా శ్రీశైలం గారు వచ్చేసి ఆయన వచ్చేది తీసుకుపోయాడు కాంగ్రెస్ లో, ఆయన ఈయన వైఎస్ఆర్ లో పోయి నేను కాంగ్రెస్ లో పనిచేస్తే ఈయన కాంగ్రెస్ లోకి వచ్చి ఆయన ప్లేస్ తీసుకుంది, ఇదేమి కర్మరా దేవుడా అని చెప్పి లాస్ట్ చివరిలో బీజేపీలో వచ్చి మళ్ళీ బీజేపీలోకి వచ్చి బీజేపీలోకి వచ్చి ఇప్పుడు ఆయనకే సీట్ 100% ఆయన కన్ఫర్మ్ చేసుకుని పోయాడు. ఇప్పుడు డీసీ అని ఎక్స్ అని ఆయనకి అన్ని ఉన్నాయి, నాకు ఏవీ లేవు కదా, ఎక్స్ కాదు నేను బీసీ కాదు కాబట్టి ఆయనకి సీటు అని అక్కడ అధిష్టానం కూడా చెప్పారు, అందుకని నేను ఇంకా రాజకీయాలు వద్దని గమ్మను. మరి బయట కొంతమంది అనుకుంటారు శ్రీశైలం గారు ఒక రౌడీ అనే టాక్ అయితే కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నిజమంటారా? రౌడీ ఏం కాదులేండి, అంత పెద్ద పెద్ద ధైర్యవంతుడు పెద్ద ఇది రౌడీ ఏం కాదు, చూడడానికి ఆకారం అనుకుంటారు కానీ రౌడీ ఏం కాదు, కానీ ఎవరిని ఎదగొద్దని చూస్తాడు. ట్రై చేసిండు బెదిరించడానికి, కానీ ఇక్కడ హనుమంత్ రెడ్డి అని తెలియదు, ఎవరో చిన్న చిన్న వాళ్ళని బెదిరించినట్టు అనుకున్నాడు కానీ ఇక్కడ హనుమంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా భయపడాలి, అప్పుడు చేయను మనకి భయపడాలి. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు నేను మొత్తం కాన్స్టిట్యున్సీ తిరుగుతుంటే నువ్వు మండల్ ఏరియాలో తిరగాలి కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగద్దు అంటే ఎందుకు తిరగద్దు నీ జాగిరీ కాదని నేను అడుగు, నీ జాగిరీ ఏం కాదు కదా, ఐదేళ్ళకి ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు నీ సేవలు నీ కార్యక్రమాలు నువ్వు చేసుకో, నా ప్రయత్నం నేను చేసుకుంటాను అంతే, ఇంతకంటే ఎక్కడ లేదు, అంత పెద్ద సీన్ కూడా లేదు, నన్ను బెదిరించారు పెద్ద సీన్ కూడా లేదు, అంతే అంత పెద్ద ఇదేం కాదు, మీరు అనుకుంటున్నట్టు ఆకారం చూసి చాలా మంది ఏదో అనుకుంటారు కానీ అంత పెద్ద ఇది కూడా లేదు. సో మరి ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్కి వచ్చి మీకు వచ్చే స్థానాన్ని ఆక్రమిస్తున్నారని తెలుసు, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మరి కుద్బుల గురించి మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తున్నారు, మరి ఇక్కడ కూడా అది వ్యక్తి చెప్తున్నా కదా, నేను వద్దు రాజకీయాలు అని అనుకున్న తర్వాత తెలుగు సేవ చేసుకుంటూ ఉందాం, నాకు పిల్లలు సెటిల్ అయిపోయింది హ్యాపీగా, నాకు కూడా దేవుడు అన్ని ఇచ్చింది చాలు అని అనుకుంటుంటే రేవంత్ రెడ్డి గారిని పిలిచాను. రేవంత్ రెడ్డి గారిని పిలిచాను. పిలిచాను.
తమ్ముడు వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చి పిలిచారు. పిలిచి నువ్వు వచ్చేసరికి నీకు బాగుంటుంది మంచి ఉంటుందని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పిన, సరే ఇక్కడ ఇద్దరు ముగ్గురు వేరే వాళ్ళు కూడా అప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు, నా పోటీ కాదు అని నాకు తెలుసు. మళ్ళీ ఈయన శ్రీశైలం బోర్డ్ వచ్చి మళ్ళీ వస్తే నువ్వు మళ్ళీ నాకు అన్యాయం చేయొద్దు అని నేను అన్నా. అంటే ఆయన అష్యూరెన్స్ ఇచ్చిండ ఎవరు రాదు, ఆయన ఒకవేళ ఆయన రాడు వచ్చినా నీకు అడ్డం కాదు, నీకు మాత్రం ఆయన అడ్డు రాడు అని చెప్పి ఆయన ఇచ్చేసాను. ఆయన ఇచ్చిండ్రు అందుకని జాయిన్ అయ్యాను.